ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నోగరాజు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడా పంచులను చెండాడే ధీరుడు, జనాన్ని కడుపుబ్బ నవ్వించే వీరుడు కాల్ భైరవ. అశ్వత్థామ 3.0 మెమరీ లాస్ అశ్వత్థామ 2 నుంచి ఇప్పుడు 3.4 కు నన్ను మీరు చాలా బాగా మిస్ అయ్యారుగా. మీ అందరికి కొన్ని గిఫ్ట్లు తెచ్చా. ఏంటి? పంచిపెట్టేస్తా. పంచిపెట్టి. అశ్వత్థామ వాకింగ్ బాగుంది. అది 3.0 వాకింగ్. అశ్వత్థామ 3.0 ఐమ్ కమ్ బ్యాక్. తేనె పూసిన కత్తిని దింపారుగా. మీకోసం కొన్ని గిఫ్ట్ హ్యాంపర్లు తెచ్చాను. ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన నటుడు హాస్య నటుడు నా తమ్ముడు. ఈ అవార్డు ఎందుకు తెలుసా మేడం? వీడు చేసిన యాక్టింగ్ కొన్ని చేశాడు కదా మొన్న, కే పాల్ చేసి యూట్యూబర్ అన్నారు చూడండి, కాంతరా అని చెప్పేసి శివపుత్రుడు చేశాడు. భలే నమ్మించాడు తమ్ముడు. హాట్స్ అప్. నిక్రిష్టుడా దరిద్రుడా దరిద్రుడా. అందుకోసం ఈ అవార్డు. ఇంకోటి ఏం చేస్తా మేడం, ఇద్దరు బయోపిక్ అని చెప్పేసి ఇటు బయోపిక్ చేశాడు ఇటు బయోపిక్ చేశాడు. అందుకోసం ఈ అవార్డు. థ్యాంక్ యూ అన్న. ఇది ఎందుకు తెలుసా? ఎందుకు ఇలాంటి చేయొద్దని ఇంకో అవార్డు. అమ్మవారి పుట్టినోడా ఏన్నా? అది అన్న. నన్ను ఏమన్నా ఏమన్నారు? మిమ్మల్ని మేమేమో అనగలని చెప్పు. అందుకోసమే నీకు ఒక గిఫ్ట్ అన్నా. ఇంట్లోకి వెళ్ళాలా నేను? ఏంటి పడితే ఆ ఇంటికి వెళ్లకుండా నీకు ఒక ఇల్లు ఉండాలని గుర్తించడం కోసం అన్నా. ఇది డాగ్ అన్నా. అది కరవదన్నా. ఎందుకు చెప్పు? కరుగుతుంది కదా. అశ్వత్థామ 3.0 నరేష్. ఇవేంటో గుర్తున్నాయా? ఎప్పుడు చూడలేదా? ఎక్కడా చూడలేదా? ఎవరైతే తెలుసా? నాన్నగారు తాగి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? అన్న భాస్కర్ అన్న ఇటు రా. ప్రసాద్ తమ్ముడు. అన్నయ్య ఎలా ఉన్నావు? మొన్న కోసం త్యాగం చేసి బొచ్చిచ్చావంట కదా, దాని రేటింగ్ వచ్చింది. నీ బొచ్చులో రేటింగ్ కోసం ఈ బొచ్చు ఇచ్చావు కదా, నీ బొచ్చు నువ్వే తీసుకో. ఓకే ఓకే తమ్ముడు. వెళ్ళిపో తమ్ముడు. ఇమానియల్ దాని అన్న. ఇదేంటో తెలుసా? తెలుసన్నా. ఏంటి? బల్పు. తగ్గించుకో. ఇక్కడ ఎన్ని బల్పులు ఉన్నాయి? రెండు ఉన్నాయి అన్న. నీకు రెండు కాదురా, నాలుగు ఉన్నాయి. వాడుదో వాడుదో. అరే జిత్తు ఇటు రారా. లే జిత్తు, ఇప్పుడు నువ్వు రివర్సల్ ఆడుకోవాలి. ఒక్క సెగ్మెంట్ ఏం చేస్తావో తెలియదు. ఇదేంటి ఫోమ్? నీకు లేదు ఫేమ్ పో. నీకు లేదు ఫేమ్ పో. అశ్వత్థామ 2.0 కిడ్నీ సైజ్ అన్న. 2.0 ఇంక వెళ్ళిపోరా రుద్రన్న. ఇంక వెళ్ళిపోరా రుద్రన్న. కొమరం ఇవేంటి? బంతి పువ్వు. ఈ పూజ పనికి వస్తాయా? పనికిరాదు. నువ్వు కూడా అన్న. ఒక 1000 ఉందా? లేదు అన్న. ఒక 100 ఉందా? మీ ముగ్గురు సౌండ్ పార్టీ అన్నారు. వాళ్ళేగా సౌండ్ పార్టీ, నేను కూడా సౌండ్ పార్టీ. ఎట్లా తెలుసా? నాకు 4 డీజే బాక్స్ ఉన్నాయి. 4 డీజే బాక్స్ ఉన్నాయి. సౌండ్ ఎక్కడ? ఇక్కడే. ఏంటి మమ్మీ ఎవరిడు? అశ్వత్థామ బ్యాటరీ లో. ప్రసాద్ గారు గ్యాప్ తీసుకున్నారు కానీ రాగానే బాగానే కవర్ చేశారు. వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్.
అసలు ఎంతవరకు వెల్కమ్ బ్యాక్ చెప్పడం కరెక్టా కాదా తెలీదు, ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ గానీ ఇవన్నీ షోస్ ఆర్ లైక్ హోమ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ టు ఆల్ ఆఫ్ అస్. సో నిజంగా మిమ్మల్ని మళ్ళీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయినా ఆడియన్స్ కోసం ఎందుకు గ్యాప్ వచ్చింది మధ్యలో? నాకు సర్జరీ అయిందండి, సక్సెస్ అయింది. చాలా థ్యాంక్స్ అండి, అంతా మీ వాళ్ళేది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అన్న మీ అందరికి కూడా, నన్ను చాలా సపోర్ట్ చేశారు. పంచప్రసాద్ గారు సో హ్యాపీ అండి. ఒకరికి ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోరుకుంటారు లేదా ప్రే చేసుకుంటారు. మీరు చాలా త్వరలో రావాలి, మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని. అసలు ఒక్కరు కూడా అంటే నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ మిస్డ్ అవుట్, అందరూ ప్రే చేసుకున్నాము. సో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు, విఆర్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీదేవి డ్రామా కంపెనీని ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యావు కదా, అలా ఇంట్లో కూర్చొని మన టీవీలో చూస్తున్నప్పుడు నీకు ఏదో ఫీలింగ్ ఉంటది కదా? తిరిగానయ్యా, డాక్టర్లు ఒక 6 మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు. బేసిక్ గా నేనే త్వరగా వచ్చాను, ఎందుకంటే వీళ్ళది కామెడీ చూడలేకపోతున్నాను మనం టీవీలో. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకో అన్న. తమ్ముడు ఈగో ఇమానియల్. ఏ సూపర్ సూపర్ నోటి దోల నూకరాజు, ఈగో ఇమానియల్. బేసిక్ గా ముఖ్యంగా మేడం నా తమ్ముడు నూకరాజు కామెడీ అసలు చూడ నా వల్ల అవ్వట్లేదు మేడం. తర్వాత కాంత్రా అని చెప్పేసి శివపుత్రుడు చేశాడు, ఆడు బయోపిక్ చేసి ఇజ్రాయల్ కోసం చేశాడని చెప్తున్నాడు. మరి హ్యాపీగా జాలీగా సౌండ్ పార్టీగా వచ్చారు వీళ్ళు. వాళ్ళు పరువు ఏంటండి మీ పంచులో తీస్తారు 100 500కి? లేదు సౌండ్ పార్టీ కదండి, వాళ్ళు నాకు చెప్పారు సన్నీ వస్తుందంటే సన్నీ అమ్మ అమ్మ అనుకున్నా, సరే సో హ్యాపీ ఎందుకంటే సౌండ్ పార్టీ వస్తున్నారన్నారు. సరే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, జస్ట్ అడుగుదాం అని అడిగా అనమాట. సౌండ్ పార్టీ అన్నారు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మరి సౌండ్ పార్టీ అని పేరు పెట్టి పాప మీరు ఇలా సినిమా టైటిల్ సౌండ్ పార్టీ, మా ప్రొడ్యూసర్ సౌండ్ పార్టీ, మేము సౌండ్ పార్టీ ఎలా అవ్వాలని తెలుసుకోవడానికి సినిమాలు చేసాం అన్నమాట. యాక్చువల్లీ రష్మి గారు చెప్పండి, మీకోసం 3 బిట్కాయిన్లు తీసుకొచ్చాం. ఆయన బిట్కాయిన్లు అంటే ఏదో అనుకుంటున్నాడు సార్, బిట్కాయిన్లు అంటే అది క్రిప్టో కరెన్సీ సార్, ఆ బిట్కాయిన్లు కాదు. మీకు మా పంచప్రసాద్ గారు కంబ్యాక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? టు బి ఫ్రాంక్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈ రోజు నేను ఈ రోజు ఈ షోకి వచ్చినప్పుడు మీరు కూడా కంబ్యాక్ అంటే మాకు కూడా హ్యాపీనెస్ ఏ బ్రో. అండ్ యువర్ సచ్ ఎ గ్రేట్ 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 పర్సన్. రాగానే వాళ్ళకు కూడా ఇచ్చి పడేసారు ఖర్చులకి. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్, బట్ మీరు ఇచ్చిన పంచ్ రాగానే ఆ 3.0 అనగానే నవ్వుకొని చచ్చాం బ్రో మేము. సో ఐ రియలీ సెల్యూట్ యూ అండ్ గ్రేట్ కంబ్యాక్ బ్రో, గ్రేట్ కంబ్యాక్. భాస్కర్ గారు, సో మీ కూతురు కోసం మీ కాబోయే అల్లుడు, మీరు చేసిన దాంట్లో ప్రసాద్ ఒకటే నాకు నచ్చింది, ప్రసాద్ బాగా చేశాడు నిజంగా, కామెడీ నిజంగా కామెడీ కామెడీ. నువ్వు ఇలా చేస్తున్నావనే అతను వచ్చింది ఈరోజు. మీరు చెప్పినట్టు పాపం వాళ్ళు కామెడీ భరించలేకపోతున్నారు. మీరు మనలో మనమాట మేడం, మీ యాంకరింగ్ కూడా భరించలేదు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.